వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. థర్డ్ సెమ్కి సంబంధించి యూనిట్ 4 స్టార్ట్ చేయడం జరిగింది, పెర్ముటేషన్ గ్రూప్స్. అసలు ఈ పెర్ముటేషన్ అంటే ఏంటంటే ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు ఎస్ అంటే సేమ్ సెట్స్ ఉండి అవి బైజెక్షన్ ఫంక్షన్ అయితే, అంటే బైజెక్షన్ అంటే 1-1 ఆన్ 2 అవ్వాలి, సేమ్ సెట్స్ బైజెక్షన్ ఫంక్షన్ అయితే దాన్నే మనం పెర్ముటేషన్స్ అంటాం. పెర్ముటేషన్ ఎలా ఉంటుందంటే ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంటుంది, ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో ఇస్తారు. దీని అర్థం ఏంటంటే 1 రిలేటెడ్ టు 3, 2 రిలేటెడ్ టు 1, 3 రిలేటెడ్ టు, అంటే ఇవి మీకు బాగా అర్థం కావాలంటే కొంచెం చెప్పేటప్పుడు అర్థమవుతే ఈ ఫార్మేషన్లో ఉంటుంది పెర్ముటేషన్ అంటే. సో ఇక్కడ అయితే ఈ పెర్ముటేషన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు తెలియాలంటే ఎన్ ఫ్యాక్టోరియల్ కట్టాలి. ఎస్ హ్యాజ్ ఎన్ ఎలిమెంట్స్, ఎస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు తెలియదు, దాన్ని ఎన్ అనుకున్నాను నేను. సో మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో, ఎన్ని పెర్ముటేషన్స్ అవుతున్నాయి నాకు కావాలంటే ఎన్ ఫ్యాక్టోరియల్ కట్టాలి. ఎన్ ఫ్యాక్టోరియల్ పెర్ముటేషన్స్, మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ ఎలిమెంట్స్ యొక్క పెర్ముటేషన్స్ ఎన్ని తెలియాలంటే ఎన్ ఫ్యాక్టోరియల్ కట్టాలి. సో ఇక్కడ నేను ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఒక పెర్ముటేషన్ తీసుకున్నాను, 1, 2, 3, 4, 1 రిలేటెడ్ టు 1, 2 రిలేటెడ్ టు 2, 3 రిలేటెడ్ టు 3, 4 రిలేటెడ్ టు 4, అంటే సేమ్ ఎలిమెంట్సే వస్తే దాన్ని ఐడెంటిటీ పెర్ముటేషన్ అంటాం. సేమ్ ఎలిమెంట్స్ వస్తే దాన్ని ఐడెంటిటీ పెర్ముటేషన్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి, సేమ్ ఎలిమెంట్స్ వస్తే ఐడెంటిటీ పెర్ముటేషన్స్ అంటాం మనము. సో అదే ఈ పెర్ముటేషన్స్ని ప్రొడక్ట్ అడిగితే, ప్రొడక్ట్ ఆఫ్ పెర్ముటేషన్స్, రెండు పెర్ముటేషన్స్ ఇచ్చి ప్రొడక్ట్ అడిగితే ఎఫ్ కమా జి ఆర్ 2 పెర్ముటేషన్స్ అనుకున్నాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ రెండు పెర్ముటేషన్స్ ఇచ్చాడు, దానికి ప్రొడక్ట్ అడిగాడు. సో ఫస్ట్ సెట్ ఫార్మేషన్ ఎప్పుడైనా ఇస్తాడు, సెట్ ఇచ్చాక రెండు పెర్ముటేషన్స్ ఇస్తాడు, 1, 2, 3, 4, 5, ఇది సెట్ ఫార్మేషన్. రెండు పెర్ముటేషన్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు ఒక పెర్ముటేషన్, జి ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు ఒక పెర్ముటేషన్. ఎప్పుడు ఈ పైన ఉన్న వాల్యూస్ ఎప్పుడు మారవు, కిందనున్న ఈ ఎలిమెంట్స్ మాత్రమే మారుతాయి. అంటే 1కి 3 అని అర్థం, 2 రిలేటెడ్ టు 2 అని అర్థం, 3 రిలేటెడ్ టు 4 అని అర్థం, ఇంకా బాగా చెప్పుకోవాలంటే 4కి 5 అని అర్థం, 5కి 1 అని అర్థం. ఇక్కడ 1కి 3 అని అర్థం, 2కి 5 అని అర్థం, 3కి 4 అని అర్థం, 4కి 2 అని అర్థం, 5కి 1 అని అర్థం. సో ఇవి వీటి యొక్క మీనింగ్స్. సో మనకి ప్రొడక్ట్ అడిగాడు అంటే ఎఫ్జీ కట్టాలి. సో ఎఫ్జీ ఈజ్ ఈక్వల్ టు ఎలా చూస్తామంటే, ఎఫ్జీ కట్టమంటే ఫస్ట్ మీద ఉన్న ఎలిమెంట్స్ కామన్ కాబట్టి సేమ్ రాసేస్తాం, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ 1 దేనికి రిలేటెడ్ 3, ఇక్కడ 3 దేనికి రిలేటెడ్ 4కి. ఎప్పుడు లాస్ట్ వాల్యూనే రాసుకోవాలి, ఇక్కడ 1కి 3, 3 దేనికి రిలేటెడ్ 4, సో 4 రాశాను, ఓకేనా. 2 దేనికి రిలేటెడ్ 5, 5 దేనికి రిలేటెడ్ 1, సో 1 రాశాను. 3, 4కి రిలేటెడ్, ఇక్కడ 4 దేనికి రిలేటెడ్ 5కి 5 రాశాను. 4, 2కి రిలేటెడ్ 2 దేనికి రిలేటెడ్ 2కి, సో 2 రాశాను. 5, 1కి రిలేటెడ్ 1 దేనికి రిలేటెడ్ 3కి, సో 3 రాశాను. సో ఎఫ్జీ కడితే ఎలా కట్టాలో మనకు తెలుసు, అదే జిఎఫ్ అడిగితే, అంటే రివర్స్లో అడిగితే ఎఫ్జీ కాకుండా జిఎఫ్ అని అడిగితే, సో జిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ జీని రాసుకుంటాం, తర్వాత ఎఫ్ అని రాసుకుంటాం. సో ఇప్పుడు జిఎఫ్ అడిగాడు, సో 1కి సేమ్ ఎలిమెంట్స్ పైన కాబట్టి సేమ్ ఎలిమెంట్స్ రాస్తాం, 1, 2, 3, 4, 5. సో కింద ఎలిమెంట్స్ ఎప్పుడు మారుతుంటాయి, 1కి 3, ఇక్కడ 3కి ఎంత 4, సో 4 రాశాను. 2కి 2, ఇక్కడ 2కి ఎంత 5, 5 రాశాను. 3కి 4, 4కి ఇక్కడ ఎంత 2, 2 రాశాను. 4కి 5, 5కి ఇక్కడ ఎంత 1, సో 1 రాశాను. 5కి 1, 1కి ఇక్కడ ఎంత 3. మళ్ళీ చెప్తాను చూడండి, ఫస్ట్ మీద రెండు ఎలిమెంట్స్ సేమ్ కాబట్టి సేమ్ ఎలిమెంట్స్ రాసేసాను, ఇక్కడ 1కి 3, సో ఇక్కడ 3కి ఎంత 4, ఈ వాల్యూని ఇక్కడ రాస్తాను. 2కి 2, ఇక్కడ 2కి ఎంత 5, సో ఆ వాల్యూని ఇక్కడ రాస్తాను. 3కి 4, 4 వాల్యూ ఎంత, ఇక్కడ 2, సో 2 రాశాను. ఇక్కడ 4కి 5, 5కి ఇక్కడ ఎంత 1, 1 రాశాను. 5కి 1, ఇక్కడ 1కి వాల్యూ ఎంత, 3, సో 3 రాశాను, ఓకేనా. ఎఫ్జీ కట్టమంటే ఎలా కట్టాలి, జిఎఫ్ కట్టమంటే ఎలా కట్టాలి. సో అదే సైక్లిక్ పెర్ముటేషన్ అంటే ఏంటో చూద్దాం. సైక్లిక్ పెర్ముటేషన్, పెర్ముటేషన్ ఎలా ఉంటుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు A1, A2, సో ఆన్, ఏకే, ఏకే ప్లస్ 1, సో ఆన్ AN, A2, A3, సో ఆన్, A1, ఏకే ప్లస్ 1, సో ఆన్ AN. సైక్లిక్ పెర్ముటేషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ A1కి A2 రిలేటెడ్, A2కి A3 రిలేటెడ్, ఏకేకి A1 రిలేటెడ్, ఏకే ప్లస్ 1కి ఏకే ప్లస్ 1 రిలేటెడ్, అంటే సేమ్ ఎలిమెంట్స్. సో వీటిని మనం కన్సిడర్ చేయము, ఏఎన్కి ఏఎన్ రిలేటెడ్, అంటే ఇవన్నీ సేమ్ ఎలిమెంట్స్. ఇక్కడ వరకు డిఫరెంట్గా ఉన్నాయి ఎలిమెంట్స్, ఇక్కడ నుంచి సేమ్గా ఉన్నాయి, సో వీటిని మనం కన్సిడర్ చేయము. సో మనకి సైక్లిక్ పెర్ముటేషన్ రాయమని చెప్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు A1, A2, సో ఆన్, ఏకే అని రాస్తాం. ఈ పై లైన్ని మనం రాసుకుంటాం, A1, A2, సో ఆన్, ఏకే. అంటే అర్థం ఏంటి, A1కి A2 రిలేటెడ్, అంటే A1కి A2 రిలేటెడ్, A2కి A3 రిలేటెడ్, సో ఆన్, ఏకే రిలేటెడ్ అవుతుందని డైరెక్ట్గా
ఇక్కడ పైన వాల్యూస్ సైక్లిక్ పెర్మ్యుటేషన్లో రాస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. ఎఫ్ ఈజ్ ఈక్వాలిటీ ఇలా ఇచ్చాడు మనకి సెట్ ఫార్మేషన్ 1 2 3 4 5 6 7 3 4 5 2 1 6 7, ఇలా క్వశ్చన్ ఇచ్చాడు. దీనికి సైక్లిక్ పెర్మ్యుటేషన్ రాయమని చెప్పాడు. సో చూడండి, నేను ఫస్ట్ 1తో స్టార్ట్ చేస్తాను, 1ని తీసుకున్నాను, 1 3కి రిలేటెడ్, సో 3 రాశాను. 3 దేనికి రిలేటెడ్, 5కి, సో 5 రాశాను. 5 దేనికి రిలేటెడ్, 1 రాశాను. 1 మళ్ళీ దేనికి రిలేటెడ్, 3, సేమ్ మళ్ళీ వస్తుంది. సో అందుకే 1 3 5 1 రాశాను. మళ్ళీ చెప్తాను చూడండి టర్మ్ని, 1కి 3 రిలేటెడ్, సో 1 రాశాను. ఇక్కడ 3 రాశాను. 3 దేనికి రిలేటెడ్, 5కి, సో 5 రాశాను. 5 ఇక్కడ దేనికి రిలేటెడ్, 1కి, సో 1 రాశాను. మళ్ళీ 1 దేనికి రిలేటెడ్, 3, అంటే సైకిల్, ఒక సైకిల్ ప్రకారం తిరుగుతూ ఉంది, సో ఇలా రాశాను. నెక్స్ట్ నేను 2 తీసుకున్నాను, 2 దేనికి రిలేటెడ్, 4, సో 2 తీసుకున్నాను, 4కి రిలేటెడ్, 4 దేనికి రిలేటెడ్, మళ్ళీ 2కి రిలేటెడ్, ఏమైంది, ఇది సైకిల్ రూపంలో ఉంది, సో సైకిల్. ఇక్కడ 6కి 6, 7కి 7, సో ఇవి రాయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా సైక్లిక్ పెర్మ్యుటేషన్స్ రాయాలి. సేమ్ అదేవిధంగా మనకి పెర్మ్యుటేషన్ ఇచ్చి సైక్లిక్ పెర్మ్యుటేషన్ రాయమంటే ఎలా తెలుసు, అదే సైక్లిక్ పెర్మ్యుటేషన్స్ ఇచ్చి పెర్మ్యుటేషన్ రాయమంటే. ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక సెట్ ఫార్మేషన్ ఇస్తాడు, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక సెట్ ఫార్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దీన్ని మనం డిగ్రీ అంటాం. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ ఎలిమెంట్స్, దాన్ని మనం డిగ్రీ అంటాం. సో ఇక్కడ సైక్లిక్ పెర్మ్యుటేషన్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కే ఉంది, దీన్ని మనం లెంత్ అంటాం. అంటే ఎప్పుడైనా ఇలా సెట్ ఫార్మేషన్ ఇస్తే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్, 8 ఎలిమెంట్స్, దీన్ని డిగ్రీ అంటాం. అదే లెంత్ అడిగితే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4, ఇది రిపీటెడ్ ఎలిమెంట్ తీసేయండి, 7 రిపీటెడ్ ఎలిమెంట్ తీసేయండి, 3 6, అంటే ఇవి 4 ఎలిమెంట్స్, ఇవి 2 ఎలిమెంట్స్, అంటే 6 ఎలిమెంట్స్. లెంత్ ఎంత అవుద్ది అప్పుడు, 6 అవుద్ది. సో డిగ్రీ అంటే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది డిగ్రీ అవుతుంది. లెంత్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఇక్కడ మనకు ఉంటాయో వాటిని లెంత్ అంటాం. రిపీటెడ్ అయిన ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టకూడదు. 1 2 3 4 5 6, దీన్ని మనం లెంత్ అంటాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇలా మనకు సైక్లిక్ పెర్మ్యుటేషన్ ఇచ్చాడు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1 4 5 7, జీ ఈజ్ ఈక్వల్ 1 3 6 7. దీని అర్థం ఏంటంటే 1కి 4 రిలేటెడ్ అని, 4కి 5 రిలేటెడ్ అని, 5కి 7 రిలేటెడ్ అని, 7కి మళ్ళీ 1 రిలేటెడ్ అని అర్థం. సో 8 ఉన్నాయి కాబట్టి సెట్లో 8 రాసుకుంటాం ఫస్ట్, 1 2 3 4 5 6 7 8. సో 1 దేనికి రిలేటెడ్, 4కి, 4 రాశాను. సో ఈ మధ్యన వాల్యూస్ మర్చిపోండి, ఇవి లాస్ట్లో చెప్తాను. 1కి 4 రిలేటెడ్, సో 4 రాశాను. 4 దేనికి రిలేటెడ్, 5, సో 4కి 5 రాశాను, ఓకేనా. 5 దేనికి రిలేటెడ్, 7, సో 5 కింద 7 రాశాను. 7 మళ్ళీ దేనికి రిలేటెడ్, 1కి, సో 7 కింద 1 రాశాను. సో ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఏమున్నాయి, 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది, 8 ఉంది, సేమ్ వాల్యూస్ రాస్తాం. 2కి 2 3కి 3, 6కి 6, 8కి 8, చూడండి, 2కి 2 3కి 3, 6కి 6 8కి 8. సో ఈ విధంగా రాస్తాం. ఒక సైక్లిక్ పెర్మ్యుటేషన్ ఇచ్చి పెర్మ్యుటేషన్ రూపంలో రాయమంటే ఎలా రాయాలి, జీ చూద్దాం. 1కి 3 అని అర్థం, సో 1కి 3 రాశాను. మీద ఎలిమెంట్ సేమ్, 1 2 3 4 5 6 7 8, సో 1కి 3 రిలేటెడ్, సో 1కి 3 రాశాను నేను. 3 మళ్ళీ దేనికి రిలేటెడ్, 6కి, సో 3కి అందని 6 రాశాను. 6 మళ్ళీ దేనికి రిలేటెడ్, 7కి, సో 6కి అందని 7 రాశాను. మళ్ళీ 7 దేనికి రిలేటెడ్, 1కి, సో 7 1 రాశాను. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని సేమ్, 2కి 2 4కి 4 5కి 5 8కి 8. సో ఒక సైక్లిక్ పెర్మ్యుటేషన్ ఇచ్చి పెర్మ్యుటేషన్ రాయమంటే ఎలా రాయాలి, లేదా ఒక పెర్మ్యుటేషన్ ఇచ్చి ఒక సైక్లిక్ పెర్మ్యుటేషన్ రాయమంటే ఎలా రాయాలి, సో వీటి మీద ఎగ్జాంపుల్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థర్డ్ సెమ్కి సంబంధించి మ్యాథ్స్ నోట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, అక్కడి నుంచి మీరు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.